నార్సింగిమండలం జప్తిశివునూరు గ్రామంలో ముద్ర సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన పెద్దమ్మ దేవాలయం 2వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవంలో భాగంగా అమ్మవారి కళ్యాణం, ఒడిబియ్యం, బాజా భజంత్రీల మధ్య బోనాల ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పెద్దమ్మ దేవాలయం వార్షికోత్సవానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతిరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో దేవాలయం నిర్మించుకోవడం జరిగిందని, గ్రామాల్లో భక్తిభావన పెంపొందించుకోవాలి ని దేవాలయాలు నిర్మించుకుని ఇలాంటి వార్షికోత్సవాలు నిర్వహించుకుంటే గ్రామస్తులు అంతా కూడా ఒకే దగ్గర చేరుకుని పూజలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. కులమత భేదాలు లేకుండా వార్షికోత్సవం జరుపుకోవడం చాలా అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తిరుపతిరెడ్డి, రామాయంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, టీపీసీసీ సభ్యులు సుప్రభాతరావు, చిన్నశంకరంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోతరాజు రమణ, గ్రామ మాజీ సర్పంచ్ అంజయ్య, ముద్రా సంఘం అధ్యక్షులు గడ్డం భిక్షపతి, బూదయ్య, రమేష్, ఎల్లేశం, కృష్ణ, భిక్షపతి, ఎల్లం, స్వామి, సంతోష్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఎస్కే భాష, యూత్ కాంగ్రెస్ నాయకులు ఎస్కే గౌస్, రామ్దాస్, పద్మ, గిరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శివనూరు గ్రామంలో పెద్దమ్మ తల్లి 2వ వార్షికోత్సవం చేసుకోవడం జరుగుతూ ఉంది. ముద్రా సంఘం ఆధ్వర్యంలో ఈ వార్షికోత్సవం అత్యంత వైభవంగా బ్రహ్మాండంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ దేవాలయం ఉంది. దీన్ని ప్రతి ఏటా జరిపినట్టు ఈసారి 2వ సంవత్సరం ముద్రాజు సోదరులు, ముద్రాజు కులస్తులు అందరూ కలిసి ఈ పండుగ వాతావరణంలో మమ్మల్ని కూడా ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. అందులో భాగంలో ఈ గుడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు మేము కూడా తీసుకోవడం జరిగింది. నిజంగా ఈ గుడిని ఇంత బాగా కట్టి ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాం చేస్తున్న ఆదాయ కమిటీ సభ్యులకు, మా ముద్రా సంఘం నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈరోజు మన శివనూరులో పెద్దమ్మకు 2వ వార్షికోత్సవం జరుపుకున్న ముద్రా సోదరులకు ప్రత్యేకంగా అభినందన తెలుపుతూ, ఎక్కడైనా పెద్దమ్మ గుడి, పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం అన్ని కులాల ప్రజలకు, అన్ని మతాల ప్రజలకు ఎప్పుడు ఆశీర్వదిస్తుంది పెద్దమ్మ తల్లి. పెద్దమ్మ తల్లి ఆశీర్వాదంతో ఈ శివనూరు గ్రామ ఈ ఆలయం దినదినాభివృద్ధి చెంది, హైవే పక్కకున్నందున దినాభివృద్ధి చెంది పర్యాటక కేంద్రంగా మారాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.